హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ప్రోజ్ నుంచి వాట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే లెసన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రోజుకు సంబంధించినటువంటి పాఠ్యాంశం పక్కా క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కింద డిస్క్రిప్షన్లో అట్లాగే యాప్లో ఉండడం జరుగుతుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి వీటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రజెంట్ లెసన్ టైటిల్ చూసుకున్నట్లయితే వాట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే తర్వాతి తరంలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది ప్రపంచాన్ని మొత్తం శాసించేదంటూ హెన్రీ ఇడ్సింగ్స్ గారు దీన్ని రచించడం జరిగింది హెన్రీ హిట్సింగ్స్ గారు ఈ పాఠ్యాంశాన్ని రచించడానికి పూర్తిగా భాష చరిత్ర సంస్కృతుల మీద ఎక్కువ అధ్యయనం చేసినటువంటి రచయిత ప్రపంచవ్యాప్తంగా వీరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించడం జరిగింది నేటికి కూడా అనేక రంగాల్లో లాంగ్వేజ్కి సంబంధించి ఫ్యూచర్లో ఏ భాష ఉంటుందంటూ ఆ భాషకు సంబంధించినటువంటి ఆ కల్చర్ మీద ఎక్కువ పరిశోధనలు చేస్తూ అనేక రచనలు చేయడం జరిగింది హెన్రీ ఇడ్సింగ్స్ ఈజ్ ఏ బ్రిటిష్ ఆధర్ అండ్ క్రిటిక్ ఈ హ్యాస్ రిటర్న్ సెవెరల్ బుక్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఈజ్ నోటబుల్ వర్క్స్ ఆర్ ద లాంగ్వేజ్ వర్డ్స్ అండ్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ వర్డ్స్ ఈ హాస్ ఆల్సో రిటర్న్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇతను పూర్తిగా భాషా చరిత్రల మీద అనేక రచనలు చేయడం జరిగింది తర్వాత ఫ్యూచర్లో ఏ భాష ఉంటుంది అంటూ వీరు రచనలు చేయడం జరిగింది మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది మనమందరం గెజ్ చేసినటువంటిది తర్వాతి తరంలో ఇంగ్లీష్ ఉంటుంది అది ఎట్లా ప్రభావం చూపిస్తుంది ఫ్యూచర్ని అంతా అని ప్రస్తుత పాఠ్యాంశం ద ప్రజెంట్ ఎస్ఏ వాట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈజ్ యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇస్ బుక్ ద లాంగ్వేజ్ వాట్స్ ఏ హిస్టరీ ఆఫ్ ప్రాపర్ ఇంగ్లీష్ అనే లెసన్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ వన్లో ఇది పబ్లిష్ కావడం జరిగింది ఏ హిస్టరీ ఆఫ్ ప్రాపర్ ఇంగ్లీష్ అనే బుక్ వీరి లాంగ్వేజ్ వార్స్లో నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది ఎన్రీ హిడ్ సింగ్స్ గారు పూర్తిగా భాషా సంస్కృతుల మీద బ్రిటిష్ పరిపాలన ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎట్లొచ్చిందన్న టాపిక్ మీద చెప్పడం జరిగింది ఒక రచయిత ఏం చెప్తాడంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో సంపదలు దోసుకొని వెళ్ళలేరు ప్రతి చోటికి వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి చోటికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వలసవాదంలో కొలోనిజంలో వీరే ఇంగ్లీష్ సంపాదని ప్రపంచానికి అందించిందని ఒక రచయిత చెప్తాడు ఆ టాపిక్ని బేజ్ చేసుకునే ప్రజెంట్ లెసన్ ప్రజెంట్ ఎస్ఏ ఉండడం జరుగుతుంది దీన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎస్ఏ క్వశ్చన్ పక్క వస్తుంది వీరు క్రిటిక్గా అట్లాగే లిటరేచర్లో అనేక రంగాల్లో కృషి చేయడం జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీలో రెండు వేల పదిహేనులో గుర్తింపబడడం జరిగింది ప్రస్తుత పాఠ్యాంశం వాట్స్ ద లాంగ్వేజ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది వాట్స్ ద లాంగ్వేజ్ అనేది తర్వాత ఫ్యూచర్లో ఈ సొసైటీని మొత్తం కమ్యూనికేట్ ఎట్లా చేస్తుంది అన్నది ఈ డిజిటల్ మీడియాలో ఈ కమ్యూనికేట్ అనేది ఏ విధమైనటువంటి ప్రభావం అది లాంగ్వేజ్తో ముడిపడి ఉంటుందని చెప్పుకోవడమే ప్రజెంట్ లెసన్ వలసవాద ప్రక్రియల్లో ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ ఎంపైర్ ఎక్కడెక్కడ రూల్ చేసిందో అక్కడక్కడికి ఇంగ్లీష్ వెళ్ళి ఎక్కువ దేశాల్లో ఒక సెకండ్ లాంగ్వేజ్గా ప్రచారం పొంది నేడు ప్ర ఫస్ట్ లాంగ్వేజ్గా ఏర్పడుతున్నటువంటి ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేట్ ఎట్లా చేస్తుందని వీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ ఫర్ ఫర్ ద వరల్డ్ ఇన్ ద ఫీల్డ్స్ లైక్ షిప్పింగ్ డిప్లొమసీ కంప్యూటింగ్ అండ్ మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక లింక్ లాంగ్వేజ్ అని ఎన్రీ హిట్సింగ్స్ గారు చెప్పడం జరుగుతుంది ఇది షిప్పింగ్లో కానీ నౌకాయానంలో కానీ డిప్లొమాసీలో కానీ కంప్యూటింగ్ కంప్యూటర్ డా డాటా ఎంట్రీస్లో కానీ మెడిసిన్ ఎడ్యుకేషన్లో కానీ ఇదే ఒక లింక్ లాంగ్వేజ్గా ఉండడం జరిగింది బిజినెస్లో పొలిటికల్లో ట్రేడింగ్లో టెక్నాలజీలో మెడిసిన్లో పోయట్రీలో ప్రతి విభాగంలో కూడా ఇంగ్లీష్ అనేది ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేటింగ్ చేయాలన్నా డాటా ఎంట్రీస్ చేయాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సిస్టమ్ ఇప్పుడు గూగుల్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో గూగుల్ ఉంది విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ అనేది ప్రతి దేశంలో కూడా ఉంది ఈ సాఫ్ట్వేర్ ఈ కమ్యూనికేషన్ సిస్టాన్ని ఒక రన్ చేసేటటువంటి ఒక లోకల్ లాంగ్వేజ్గా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటిది ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది ఇందులోనే ఒక రచయిత ఏమని చెప్తాడంటే రాబర్టు ఫిలిప్సన్ ఏం చెప్పేటటువంటి వాక్యాన్ని వీరు తమ ఎస్ఏలో తీసుకున్నారు ఎన్రీ హిట్సింగ్స్ గారు ఇక్కడ రాబర్టు ఫిలిప్సన్ ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ ఫర్ బిజినెస్ ఈజ్ బిజినెస్ ఫర్ ఇంగ్లీష్ అని చెప్పడం జరిగింది ఈ వాక్యాన్ని కూడా జోడించి వీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాబర్ట్ ఫిలిప్సన్ ప్రకారం ఇంగ్లీష్ అనేది బిజినెస్ కోసం బిజినెస్ అనేది ఇంగ్లీష్ కోసం ఉండడం జరిగింది ఇదే లింక్ లాంగ్వేజ్ అని రాబర్ రాబర్ట్ ఫిలిప్సన్ చెప్పడం జరిగింది ఆ వాక్య ఆ వాక్యాన్ని కూడా ఎన్ సింగ్స్ గారు తన లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి లాంగ్వేజ్ వార్క్ సంబంధించినటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది బిజినెస్ అనేది పొలిటికల్ అనేది ఈ టెక్నాలజీ ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్తోనే ముడిపడి ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ మెనీ కంట్రీస్ అండ్ ఇట్స్ ఇట్ ఈస్ నోన్ బై రీసెర్చ్ దట్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ లెర్న్ ఇట్ అంటే ఒక ఐదు వందల మిలియన్ పీపుల్ వరకు దీన్ని చదువుకున్నట్లు నేర్చుకుంటున్నట్లు ఐదు వందల మిలియన్ పీపుల్ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం జరుగుతుంది సెకండ్ లాంగ్వేజ్గా అనేక దేశాల్లో ఉండడం జరిగింది లాంగ్వేజ్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ సెకండ్ లాంగ్వేజ్గా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల మిలియన్ పీపుల్ల మధ్య ఇంగ్లీష్ అనేది చలామణి అవుతుంది ఇంగ్లీష్కి ఒక ఛాలెంజింగ్గా డామినేట్ చేస్తున్నటువంటి భాషలు ప్రపంచవ్యాప్తంగా రెండే రెండు ఉన్నాయి అది స్పానిష్ ఇంకొకటి మాడ్రే చైనీస్కి సంబంధించినటువంటిది స్పానిష్ ఈజ్ లిమిటెడ్ టు అమెరికన్స్ అండ్ స్పెయిన్ స్పానిష్ భాష అమెరికా అట్లాగే స్పెయిన్ రెండు దేశాల్లోనే లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కాకపోతే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రొజెక్ట్ చేయడానికి ఇంగ్లీష్కి ఛాలెంజింగ్గా ఉండడం జరిగింది అట్లాగే చైనాలో కూడా మాడ్రైనింగ్ చైనీస్లో ఆ లాంగ్వేజ్ అనేది చైనా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంగ్లీష్కి ధీటుగా ఛాలెంజింగ్గా స్పానిష్ అట్లాగే చైనీస్ ఈ రెండు భాషలు ఉండడం జరుగుతుంది ఈ మాడరీన్ చైనీస్ స్పానిష్ ఈ రెండు భాషలే ఇంగ్లీష్కి కాస్త ధీటుగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్ని తట్టుకునేటటువంటి విధానాలు లేవు ఎందుకంటే వలసవాదం ఏర్పడ్డది ప్రపంచవ్యాప్తంగా కొలోనిజం అనే అనేది ఏర్పడ్డదంటే అది బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ రూల్స్ వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాల వల్ల ఇట్లా మన దేశానికి రావడం జరిగింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఇక జపాను వేరే వేరే దేశాల్లో ప్రతి దేశంలో కూడా కొలోనిజం ఏర్పడి వలసవాదంతోనే ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా ఉండి ఈరోజు సెకండ్ లాంగ్వేజ్గా ఉండడం జరుగుతుంది కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త లాంగ్వేజ్ల్లో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ఎక్కువ కుతూహాల పడుతున్నారు ఇప్పుడు కొరియన్స్ వాళ్ళు వారి నాలుకని ప్రనౌన్సేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడానికి రానే రాదు కానీ వారు ఏం చేస్తున్నారంటే ఎక్కువ రిచ్ పీపుల్స్ ఉన్నటువంటి కొరియన్ పీపుల్స్ ఆపరేషన్ చేసుకొని తమ నాలుకలను తమ టంగ్ని తొందరగా ఇంగ్లీష్ ప్రనౌన్సియేషన్ వచ్చేటట్లు తమ నాలుకలని ఆపరేషన్ చేసుకొని మరీ ఈ ఇంగ్లీష్ని నేర్చుకోవడం జరుగుతుంది లోకల్గా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కమ్యూనికేట్ చేసేటటువంటి లాంగ్వేజ్ అనేది ప్రతి దేశంలో ఒక విధమైనటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏముందంటే లోకల్ లాంగ్వేజ్గా లోకల్ వర్డ్స్గా టోస్టెడ్ ఇంగ్లీష్గా మారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో ఇండియాకి సంబంధించినటువంటి ఇండియనిజంకు సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి జపాన్లో జపానిజంకి సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి ఇట్లా ఎక్కడికక్కడ లోకల్ రంగు లోకల్కి సంబంధించినటువంటి భాష ఏర్పడడం జరుగుతుంది ఆ విధంగా లోకల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఈజ్ టేకెన్ లోకల్ కలర్ లోకల్కి సంబంధించినటువంటి భాషా నైపుణ్యంతో ఇంగ్లీష్లో కొంత ప్రభావం చూపినప్పటికీ ఇది పూర్తి ప్రభావం అయితే ఏం చూపదు ఇక ఇంగ్లీష్ పూర్తిగా లేనటువంటి అరబిక్ దేశాలు సైతం ఆ అరబిక్ దేశాల్లో కూడా ఇంగ్లీష్ బా భాషని ఇంగ్లీష్ బోధనని తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో కానీ పాపులేషన్లో కానీ పొలిటికల్గా ట్రేడింగ్గా టెక్నాలజీలో మెడిసిన్ ప్రకారం పోయెట్రీలో బిజినెస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉండడం జరుగుతుంది ఎక్కడికక్కడ లోకల్ కలర్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఏర్పడినప్పటికీ ఇది అంతా కూడా టోస్టెడ్ ఇంగ్లీష్గా మారినప్పటికీ ఇంగ్లీష్ అనేదే తిరస్థాయిగా ఉండడం జరుగుతుంది ఈరోజు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ వద్దకుంది రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోకి రావడం జరుగుతుంది కొరియన్స్ తీసుకున్నటువంటి డిసిజన్ లాగా ప్రతి దేశం తీసుకొని ఇంగ్లీష్ని వాళ్ళు నేర్చుకోవడానికి ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది మిగతా వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని తెలియజేయడం జరిగింది స్పానిష్ అట్లాగే చైనీస్ మాడ్రన్ చైనీస్కు సంబంధించినటువంటి భాషలు ఎన్ని ఉన్నా సరే ఇంగ్లీష్ అనేది చిరస్థాయిగా ఉంటుందని హెన్రీ ఇడ్సింగ్స్ గారు చెప్పడం జరిగింది ఏ టాపిక్లోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళి మీరు కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి కొలోనిజం కానీ అరబిక్ కంట్రీస్ కానీ లోకల్ లాంగ్వేజ్ కానీ లింక్ లాంగ్వేజ్ అని కానీ స్పానిష్ మాడ్రన్ చైనీస్ అని కానీ ఇట్లా లోకల్ లాంగ్వేజ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ వరకు ఇంగ్లీష్ చేరిందని ఇట్లా కొన్ని పదాలను గుర్తుంచుకొని బిజినెస్ పొలిటికల్ ట్రేడింగ్ టెక్నాలజీ మెడిసిన్ పోయిట్రీ ఈ పదాలను గుర్తించుకొని వీటికి సంబంధించినటువంటిది క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఇక బిజినెస్కు సంబంధించినటువంటి టాపిక్ అయితే రాబర్ట్ ఫిలిప్స్ అని చెప్పినటువంటి వాక్యాన్ని వీరు తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ ఫర్ బిజినెస్ బిజినెస్ ఫర్ ఇంగ్లీష్ అనే వర్డ్ని కూడా మీరు ఎగ్జామ్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా కింద డిస్క్రిప్షన్లో అట్లాగే నా యాప్లో ఉండడం జరుగుతుంది దాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను నిదర్శిస్తున్నాము సబ్స్క్రైబ్